ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకాని పాల్గొనటువంటి గృహస్థులందరికీ ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం పలకాలి. అందరూ చెప్పండి, శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతేహే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీల సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనస్సులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనస్సులో స్మరించి స్వామివారిని ప్రార్థించండి మనసారా. సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః. వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గేన ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. నిరుపమ గుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో
నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో సంపంగి ప్రదక్షిణ ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న కళ్యాణ మహోత్సవం శ్రీవైఖానస ఆగమోక్తంగా శ్రీవైఖానస కైంకర్య పరులు తిరుమల గిరులపైన భక్తుల సమక్షంలో భక్తులను సేవాకర్తలుగా వినియోగిస్తూ స్వామివారికి అమ్మవారులకు జరుపుతున్న కళ్యాణం శ్రీవారి కళ్యాణోత్సవం. ప్రప్రథమంగా భక్త సంకల్పాన్ని స్వామివారికి అమ్మవార్లకు నివేదించి ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని ఆవాహన చేస్తున్నారు. విశ్వక్సేనుల వారు స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానమే మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం జయా సూత్రవతి సమేతంగా విశ్వక్సేన ఆరాధన పుణ్య భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యతాం ప్రాణనాయమ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్రదే పురుషోత్తమస్య శ్రీమతిఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాః వాచనాఖ్యం కర్మ కరిచ్చన్నాదో నిర్విఘ్నేన పరసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణీ తదంగా కరకారాధనం కరిష్యే. ఓం ధారాజుత్తమానజేషు సరస్సరిత్వ పరిపూరదేషు అపో విగృహన్ ప్రతిమాదగిష్యే కృణోమి దత్తాగం చితరగం సుధర్మ ఇదమాపశ్యమా శుభ్రమా శాంతా జాంతరమా శుభా శుభ్రమా పూతా పుదరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతంబ్రుణయే సహస్రం యజ్ఞయా పాశా వితరా పురుత్రా తేభ్యో నయంద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవామంజంద భరత స్వస్త్యా అస్మిన్ కుంభే వృణమావాహయామి ప్రజేత సమావాహయామి రక్తాంబరమావాహయామి యాతస్త్రిమావాహయామి వృణాయ నమః ఇదమాసనం వృణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆజమనీయం సమర్పయామి వృణాయ నమః పుష్పాణి సమర్పయామి కుటోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వృణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుధేశ్వరాయ విద్మహే పాజహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్. ఆదో నిర్విఘ్నేన పరసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం జింగతిక్రసమన్వితం జగాపతిం శృంగేతం సపుత్ర సమాహనం పూర్వాచాడోద్ధవం దేవం దక్షిణాముఖమచ్చగేద ఆగ్నేయోగ్యస్మాజ్జినామహేత్వా విశ్వే దాత్తం మహిదోనశంభో వైరాజంతే శోధని సత్తాం ప్రేష్యామి దేశం విభధానామ నాదర్యామి సస్తాంతరితాం తథాతు పద్మాగారమండలే ఓం భూహం విశ్వక్సేనమావాహయామి ఓం భువః శాంతమావాహయామి ఓం సువః హరమావాహయామి ఓం భూర్భువః స్వః అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి సూత్రవతీమావాహయామి సూత్రవతీదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఓం విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదరాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యజా కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. ఓం భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మా స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శాంజంతు ఘోరాణి శాంజంతు పాపాని శాంజంతు వాయుతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాంజంతు ఘోరాణి శాంజంతు పాపాని శాంజంతు వాయుతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాంజంతు ఘోరాణి శాంజంతు పాపాని శాంజంతు వాయుతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథేపదం సమూఢమస్య భాగం సురే
త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తతో ధర్మాణి ధారయన్నే విష్ణాకర్మాణి పశ్యత యదో వృదాని పశ్పశే ఇంద్రస్య యుత్యస్సఖా తద్విష్ణాః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురాతదం తద్విప్రాసో విపణ్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య త్రివినోదాసనరస్య ప్రియం సత్ ద్రవినోదా వీరవదే మిషన్నో ద్రవినోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్మేదోమవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావది తత్ర సూర్యోగచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్మేద యత్ కార్యే స్యాత్ న్యాహ ఏవ కృతే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం స్తండిలపరిపరిస్తరణ సర్వోపకరణశుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతమన్యాహంకర్మణోస్తు పుణ్యాహంకర్మణోస్తూ పుణ్యాహంకర్మణోస్తు స్వస్తిన ఇంద్రో వృత్తస్రవా స్వస్తిన పూషా విశ్వమేధాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి హృధ్యాస్మహవ్యైర్నమదోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు నవరాధా నవజా వర్ధయంతః సిదంజీమేమ సరదస్య వీరాః పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మ హృధ్యతాం కర్మ హృధ్యతాం కర్మ హృధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయోభవస్థానమూర్జే తథాతన మహేరణాయ రక్షసే యోమశివతమోరసస్తస్య భార్యతేహనః ఉషదీర్మ మాతరః తస్మారంగమామోయస్య క్షయాయజన్వథా ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రే నవజర్షణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవ జనాః పునంతు మనబోధియా పునంతు విశ్వ ఆయమః జాతవేదః పవిత్రవతే పవిత్రే నపునాహి మా శుక్రేణ దేవదీప్యతే అగ్నే కృత్వా క్రతూ కుంభ్రణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాద్ యస్యే వక్మే స్తనవో మీతపృష్ఠాః తయా మదంతస్య ధమార్త్యేషు వయగ్స్యామపతయూరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాదః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్దావరే యజ్ఞయే మా పునీతాం బృహద్భిః సమితస్తృభిః వరిశిష్టైర్దేవమన్మభిః అగ్నేరక్షైః పునాహిమా యేన దేవా అపునత యేనాపో దివ్యం కృషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యః పాపమానీరధ్యేతి ఋషిభిః సంహృతగం రసం సర్వగుం సపూతమస్యాది సుదితం మాతరిష్మన పాపమానీర్యో అధ్యేతి ఋషిభిః సంహృతగం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగం సర్పిర్మథోదకం పాపమానీ స్వస్తియనీః సుదుఃఖాహి పయస్వతీః ఋషిభిః సంహృతో రసః బ్రాహ్మణేష్మృతగం హితం పాపమానీర్తిశంతునః యమల్లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవైః సమాభృతాః పాపమానీ స్వస్తియనీః సుదుఃఖాహి ఘృతశ్చితః ఋషిభిః సంహృతో రసః బ్రాహ్మణేష్మృతగం హితం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతే సహమా పునాతు సోమస్వస్త్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రవరుణాభి పునాతు మా జాతమేధా మూర్తయంత్యా పునాతు తచ్చయ్యోరావృణీమహే గాదం యజ్ఞాయ గాదం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాత భేషజం శిన్నో అస్తుద్వదే సంజతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాత్యాందిశి దేవార్తజో మార్జగింతాన్ దక్షిణాజాందిశి మాసా పితరో మార్జగింతాం ప్రణీత్యాందిశి గృహ పశవో మార్జగింతా ఉదీత్యాందిశ్యాపవోషదయో వనస్పతయో మార్జయంతా మూర్ధ్వాయాందిశి రిక్ సంవత్సరో యజ్ఞపదిర్మార్జయంతా మదోధరాధరేర్నాయేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాన్ నిహితోస్య దంతోః తమకృతం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకా యే సుజనంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాదీర్ఘ్యాచమణీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథా సుఖం యథా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. సర్వశాంతికరం సర్వదుఃఖోత్పాత
నమోత్తమం రాజ్ఞో రాష్ట్రస్య సుఖదా మాయుర ఆరోగ్యవర్ధనం ప్రజానాం వాసుదేవస్య కళ్యాణారాధన ఆరాధనం మహత్ ఇమం దేవా దయా సర్వే విష్ణోరుత్సవముత్తమం కృత్వా శాశ్వతికం స్థానం ప్రాపు ప్రాపురత్యంత దుర్లభం. అంటే భగవద్ ఆలయాలలో జరిపేటువంటి ఉత్సవాలు లోకశాంతిని, ప్రజలకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని కలిగిస్తాయి. అందులో స్వామివారికి చేస్తున్నటువంటి కళ్యాణ ఉత్సవం, స్వామివారైనటువంటి భగవానుడు సుప్రీతుడై సమస్త భక్తావళికి సమృద్ధిని, సస్యవృద్ధిని, మాంగళ్యాన్ని, సర్వసంపల్లాభాన్ని, అశుభ పరిహారాన్ని, గ్రామశాంతిని, సర్వాభీష్ట సిద్ధిని కలిగించడానికి స్వామివారు సుప్రసన్నులై స్వర్ణ సింహాసనాధీశులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. అందున అగ్నిహోత్ర తుల్యమగు భగవదారాధనము భూమి యందు శాశ్వతంగా నిలిచి ఉంటుందిట. ఎవరైతే కర్తలుగా ఉంటారో వారందరూ చివరికి శ్రీవైకుంఠాన్ని పొందుతారు. ఈ శ్రీవైఖానస ఆగమము అంటేనే భగవానుని యొక్క సాకార పూజను నిర్దేశిస్తూ జగత్కారణులకు సర్వేశ్వరునకు కరచరణ అవయవాలను కల్పన చేసి దివ్యమంగళ విగ్రహ స్వరూపానికి మంత్రపూర్వకంగా అర్ఘ్యపాద్య నైవేద్య పుష్పాంజలి ప్రణామాదులచే ఆరాధన చేసేటువంటి విధానాన్ని వివరించేదాన్ని ఆగమం అంటారు. దేని వలన ఇహలోకంలో పరలోకంలో కళ్యాణకరమైన జ్ఞానం వర్ణించబడిందో అదే ఆగమం. ఆ ఆగమమే ఇక్కడ వికనస ముని ప్రోక్తమైనటువంటి శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారి యొక్క సమస్త ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కైంకర్య పరులు పుణ్యాహవాచన కార్యక్రమంతో స్థలశుద్ధిని, ద్రవ్యశుద్ధిని గావించి ఆ తదుపరి సద్యోఅంకురార్పణ కార్యక్రమాన్ని జరిపించి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని స్వస్తి సూక్తాలతో మంత్రిస్తూ పసుపు దారాలలోకి ఆవాహన చేస్తూ ఉన్నారు నాగరాజుని, అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి. స్వస్తి పూజా అసూరో దధాదున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుం ప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతే బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతున విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాతం హాసః స్వస్తి మిత్రవరుణ స్వస్తి మధ్యే రేపదే స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి మంధా మనోజరేమ సూర్యా చంద్రమధావివ పునరదథాజానదా సింగామే మహే స్వస్తియానంతరిక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనా వామివారోహేమ అంభోముజామాంగిరా సంగయం స్వస్త్యా త్రేయం మనసా జతార్క్ష్యం ప్రజాతమానిశ్చరణం ప్రబధ్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ పరమాత్మకు జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాముల వారు ప్రతిసర బంధన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. తత్పూర్వం 9 పోగులుగా వేసినటువంటి పసుపు దారాలను పేని వాటిని ఒక నారికేళం పైన రజత పాత్రలో ఉంచి వాటిల్లో అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, వాసుకిని, నాగరాజుని ఆవాహన చేశారు. స్వస్తి సూక్తాలను పఠిస్తూ వాటితో అభిమంత్రిస్తూ, అంటే మన కళ్ళకవి ఈ చర్మచక్షువులకి పసుపు దారాలుగా కనపడుతున్నటువంటి ఆ రక్షాసూత్రాలు పసుపు దారాలు కాదు. ఇప్పుడు సాక్షాత్తు ఆదిశేషుణ్ణే స్వామివారు తన హస్తానికి ధరించబోతున్నారు. ఒక్క ఆదిశేషుణ్ణేమిటి, నాగరాజుని, వాసుకిని, అనంతుణ్ణి అందరినీ తన చేతికి స్వామివారు రక్షగా ధరించబోతున్నారు. వేటి ద్వారా అయితే మానవ జీవనానికి ప్రమాదం ఏర్పడుతుందో అటువంటి వాటిని అధిరోహించేటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు. అందుకే
వేటి వేటి నుంచి మనకు ఆపద కలుగుతుంది అంటే స్థలేషు దుర్గేషు జలేషు కేషు గర్భేషు అరణ్యేషు చకైతవేషు నామ్నైవ భావ్యం కలుసర్వ లక్షణం మయా వినో విశ్వకుటుంబినస్తే. స్థలం దుర్గం జలం ఆకాశం గర్భం అరణ్యాలలో ఎట్టి సంకటాలందైనను మనల్ని రక్షించేది కేవలం ఆ గోవింద నామస్మరణ మాత్రమే. స్మరించినంత చాలు సమస్త సంకటాలు కష్టాలు మాయమై ఆ జగద్రక్షకుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ మనకు రక్షగా నిలబడతాను అని చెప్పడానికి సాక్షీభూతంగా స్వామివారు స్వీకరిస్తున్నటువంటి ఆ ప్రతిసర బంధన కార్యక్రమ సేవని మనందరం కూడా భక్తితో వీక్షిద్దాం. అక్కడ స్వామివారి యొక్క దక్షిణహస్తానికి అర్చక స్వాముల వారు ఈ రక్షాసూత్ర ధారణ చేయబోతున్నారు. ఆ తదుపరి ఉభయనాంచారులైన అమ్మవార్లకు కూడా ఈ సూత్రాధారణ అనేది కావించబోతారు. స్వామివారు యజ్ఞస్వరూపుడు విశ్వరూపుడు, అందుకే యజ్ఞాయ విశ్వాయ సుమంగళాయ సుతీర్థ పాదాయ సుతారకాయ అని కీర్తించారు. రక్షన్తు రయః కకుత్మాన్ విదధద్వినష్టం రయమద్విధానం తస్మై కకుత్రే వికటాయ పిత్రే నమః స్వస్తిదా విశ్వశ్వతిర్వృత్రః విమృధో వసీ వృషేంద్రః పురయే తునః స్వస్తిదా భయంకరః శ్రీ శ్రీనివాస స్వామినః రక్షాబంధన ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. శ్రియేజాతశ్రియాన్వీజాయశ్రియంవయోజరితృభ్యోతథాతి శ్రియం వసానామృతత్వమాయన్భవంతి సత్యాసామితామితద్రౌ శ్రియ ఏ వైనందత్శ్రియామాదధాతి సంతదమృజావయద్గృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః య ఏమం వేదా. ఓం స్వస్తిదా విశ్వశ్వతిర్వృత్రః విమృధో వసీ వృషేంద్రః పురయే తునః స్వస్తిదా భయంకరః శ్రీదేవ్యై నమః రక్షాబంధనధారణముహూర్త సుముహూర్తో అస్తు. మేదినీ దేవే వసుంధరా స్యాత్ వసుధా దేవే వాసవే బ్రహ్మవర్చసః పితృణాం శ్రోత్రం విష్ణుర్మనః దేవే హిరణ్యగర్భిణీ దేవే ప్రసూతరీ ప్రసనే సత్యాయనే సీతా సముద్రవతీ సావిత్రీ హనో దేవీ మహ్యయే మహోధరణే మహోద్యతిష్ఠ స్వస్తిదా విశ్వశ్వతిర్వృత్రః విమృధో వసీ వృషేంద్రః పురయే తునః స్వస్తిదా భయంకరః భూదేవ్యై నమః రక్షాబంధనధారణముహూర్తసుముహూర్తో అస్తు. విష్ణుర్మాం రక్షదు జగ్రవూర్ధ్వం ధనుః పూర్వగుం శక్తిర్దక్షిణమపరం గదోదే చేన్నందకోధస్తాద్వా సుకిరంతరే శ్వితరేస్త్రాః విఘ్నో విఘ్నాదేశో ప్రసాదాదింద్రో భజాద్ దుఃఖాద్యమో వరుణో విక్రమాద్ కుబేరోర్ధక్షయాజీ సర్వాభ్యభూనాభ్యః సమ్యక్ సుమనసః సర్వే రక్షంతు రక్షాబంధనముహూర్తసుముహూర్తో అస్తు. సుప్రతిష్ఠితమస్తు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ ఆఘారం కర్మ కరిష్యే. ఓం యేతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్మమక్త్ ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాపి రోదమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమద్ది సోమ్యః ఇంద్రశుద్ధో హి నోరయం శుద్ధో వృత్రాణి దాశురే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాజం శిశాసురే మయ దేవాద్రమణమాయుక్తామియ్యాసీరస్తు మయ దేవభూతే యజమానస్య హంతు శివానస్సంతు ప్రతిశ్చత స్రశ్చిన్నో మాతా పృథివీతోకసాత
ఓం జాతవేదో భువనస్య రేతయహసింజ తపసో యత్య నిశ్యతే అగ్నిమశ్వత్థాదినిహ వ్యవాహకం శమే గర్భాంజన యన్యోమయో భూః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతవాసుకం సోమో వీరంకర మన్యం దాదు సాధన్యం విదత్యకం సభేయం తశ్రవణం యోధనా చతస్మై ఓం భూ సోమమావాహయామి ఓం భవర్ యజ్ఞాంగమావాహయామి భూగుం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయ తన్నాకస్య పుష్టే యజమానోస్తు సప్తర్హీ నాగం సుకృతాం చిత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం జరే సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధయత్తన్నాకస్య పుష్ణేయమానోస్తు సప్తర్హీ నాగం సుకృతాం చిత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేహి ఓం ప్రోక్ష పవిత్రే స్తో వైష్ణవ్యే స్తో యజ్ఞయే స్తో వాయుభూతే స్తో విష్ణోర్మనసా భూతే స్తో యజ్ఞస్య పావనేస్తః పరశస్ పవిత్రే స్తో వైష్ణవ్యో దేవసవిత ప్రసోపనాత్ త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే పమోగ్రే గుమోగ్రే ఇమం యజ్ఞం నయదాగ్రే యజ్ఞపదిం ధత్త యుష్మానింద్రో ప్రణీతం మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యామి నారాయణమావాహయామి బ్రహ్మన్ నమ ప్రణేష్యామి ఇదమానవాజం గచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పుష్ణేయమానోస్తు సప్తర్హీనాకం సుకృతాం చిత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి ఇదమానవాజం గచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పుష్ణేయమానోస్తు సప్తర్హీనాకం సుకృతాం చిత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహమం ప్రణయా కోప ప్రణయత సమ ప్రణయత్వాపో దేవీ ప్రణయాన్ యజ్ఞకం సంసాదయంద్రః ఇదం వదంతే ఏన్ కృతవిక్తాబుదాక సహస్రభూషం జనమానేయం చ తీః కోవో జనక్త సమో జనక్త సంభిషందాన్ని వీరమిడ పాత్రాన్ని దేవ గిత్యాయే ఏమం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసునావాహయామి మృతావాహయామి రుద్రాణావాహయామి ఆపాపోపస్పృశ్యా శ్రీ మహావిష్ణమావాహయామి బృహద్రిమావాహయం మిత్రమావాహయం మృణమావాహయామి ఆదిత్యనవాహయామి అశ్వనవాహయం పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి వైవాహ్యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాయే ప్రజాపతియే విష్ణునుభామి బ్రహ్మణే విష్ణునుభామి ఇంద్రాయ విష్ణునుభామి అగ్నియే విష్ణునుభామి సోమాయ విష్ణునుభామి అగ్నియే విష్ణునుభామి సోమాయ విష్ణునుభామి అగ్ని సోమాభ్యాం జిష్ణునుభామి ప్రజాపతియే విష్ణునుభామి బ్రహ్మణే విష్ణునుభామి ఇంద్రాయ విష్ణునుభామి వసుభ్యో విష్ణునుభామి అమృద్భ్యో విష్ణునుభామి రుద్రేభ్యో జ్యుష్టం నిర్మమామి అపవపస్పృశ్యా శ్రీ మహావిష్ణుమే విష్ణునుభామి బృహత్తయే విష్ణునుభామి మిత్రాయ విష్ణునుభామి వృణాయ విష్ణునుభామి ఆదిత్యేభ్యో విష్ణునుభామి అశ్విభ్యాం విష్ణునుభామి పూష్ణే విష్ణునుభామి కక్షా విష్ణునుభామి కక్షదేవత సోమాయ విష్ణునుభామి వైవాహిక యజ్ఞాయ విష్ణునుభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జ్యుష్టం నిర్మమామి సర్వదేవేభ్యో జ్యుష్టం నిర్మమామి ఆజ్యంద్రపిత శ్రీయామి జరింద్రపిత శ్రీయామి అగ్నే ద్యోదరసి సమిత స్వాహ అమృతం సవారణమసి అంతరిత మృక్షోంతరిత ఆరాధయ ప్రతిష్ఠ మృక్ష ప్రత్యష్ట ఆరాధయ చిత్రపతి స్థాపన తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ వాక్పతి స్థాపన తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ దేవస్థాధిపతాపన తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ కరసంపూర్ణావాసమితో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పృశీత్వాభ్యర్చ్య అక్షత ఆద్య దుర్భరిమామి ప్రజయావజవిర్బ్రహ్మవత్యసేనాన్నాద్యేన సమేధయ స్వాహ వాయుయాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీజానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఆపాపోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ సుభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ వైవాహికయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్వ్యాభికార్యా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భవ శుభస్వాహ
అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత్ప్రాజామీః హస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమతిగలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగమోపాసనాగ్నోఘారాంతే స్వర మంత్ర అక్షరక్రియాదోషప్రాయశ్చిత్తార్థమతో దేవాదివైష్ణవహోమం కరిష్యే అదితేనమన్యస్వా నమదేనమన్యస్వా సరస్వతేనమన్యస్వా దేవసమిత్ ప్రసమా ఓం అతో దేవావందనాయుధా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తనామభిస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్యమాగం సురే స్వాహ త్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతో వృతాని పశ్వసే ఇంద్రశ్చిత్యస్సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దిమే విచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాసో విమన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ భూగం శుభ స్వాహ ఓం భూర్భువ శుభ స్వాహ అదితేన్వమగ్స్తాః అనమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే చికూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటునలే చికూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తో బాగాలీయరే మొగరు దీర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే
ఆయనస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతలమితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం మధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రభణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేకాఖ్య అష్టదిక్తంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమణీ రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరటితివర్ణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురాదర్పితి క్షీర శుద్ధోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ జాగజాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్య పారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీలావృత భద్రాశ్వకేతుక మాలక హిరణ్యకర మనక గురు వర్షాఖ్య నవ వర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవ ఖండానాం మధ్యే భరత ఖండే మమ అనేక జన్మసూ యః జన్మని చాయేతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికే సురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిదక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహిత మాతప సంఘాతకాల సూత్రాధి వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా తిలై సూర్యమండల పర్యంతం కృతనాశైర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాళే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపణ వాజపేయ పౌండరీకాశ్వమేధాదిశిత కృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలచిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వికనోమనేంద్ర మదానదారవిర్భృక్వాదిభిర్ మన్వాదిభిర్ వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త కుక్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీరస వారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే. ఆంగీరస వారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగీరస వారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుటమకుటమణి గణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగీరస వారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుణ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ. ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీ భార్గవత్స్యమన ఆప్నమాన అవర్వమైదల పంజారుహేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం
సర్వాలంకారమతిం సర్వాంగనా సమ్మోహన సంసీవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అజో నిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫలగుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీ ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయారుషీయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారమతిం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం భో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీ ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధజేద్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో శ్రీనివాసాయ. పరమాత్మకు జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి ఆఘార వైదిక ప్రక్రియని సమంత్రకంగా నిర్వర్తించి ఆ తదుపరి స్వామివారికి అమ్మవార్లకు సమస్తమైన ఉపచారాలు సమర్పించిన పిదప నూతన వస్త్ర సమర్పణం, అదేవిధంగా మధుపర్క నివేదనం, కన్యా వీక్షణ కార్యక్రమాన్ని కూడా విశేషంగా నిర్వర్తించారు. ఆ తదుపరి తాళ్లపాక వంశీకుల చేత జరిపించినటువంటి కన్యాదానాన్ని మనం వీక్షించాం. తదనంతరం మహాసంకల్పాన్ని వేద పండితులు పఠనం చేశారు. మహాసంకల్పం అంటే ప్రప్రథమంగా స్వామివారికి విన్నవించింది భక్త సంకల్పం. అంటే భక్తులైనటువంటి గృహస్థులు సేవాకర్తలుగా స్వామివారికి తమ యొక్క విజ్ఞప్తిని, తమ సంకల్పాలను, కోరికలను నివేదిస్తూ సేవని ప్రారంభించడానికి పూర్వం చేసేటువంటిది భక్త సంకల్పం. అయితే ఆ తదుపరి ప్రతి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రతి అంగానికి కూడా సంకల్పాన్ని పఠనం చేస్తారు. ఇక కన్యాదాన మహోత్సవం జరిగే సమయంలో చేసేటువంటి సంకల్పాన్ని మహాసంకల్పం అంటారు. ఎందువలనంటే పరమాత్మని సవినయంగా ప్రార్థిస్తూ చేయబోయే ధర్మాన్ని ఈశ్వరాజ్ఞగా స్వీకరిస్తూ పరమాత్మ యొక్క అనంతకాల స్వరూపాన్ని విసమయావిష్ట హృదయంతో గుర్తు చేసుకుంటూ గోత్రనామాల్ని స్వామివారి ముందు చెప్పి ఈ కర్మను నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అంటూ సంకల్పించడమే భక్త సంకల్పం. అందులో పరమాత్మకు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం ఎంతో ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం కాబట్టి అందులో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి సేవాకర్తల యొక్క 10 తరాలు ముందు 10 తరాల వెనక కన్యాదాన ఫలాన్ని అనుభవిస్తారు కాబట్టే ఈ సంకల్పం చాలా విలక్షణమైనదిగా తెలియజేస్తారు. దీన్ని గానం చేస్తూ వేద పండితులు అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య అన్నారు. అంతేకాకుండా వ్యక్తావ్యక్త మహదంకార పృథ్వీ అప్యస్తేదో తేజో వాయుర్ ఆకాశ ఆద్య వరణై ఆవృతే అన్నారు. ఆధారశక్తి శ్రీకూర్మ వరాహ వైష్ణవ అనంత నాగ శేష తక్షక అష్ట దిగ్గజో పరిప్రతిష్టతే అన్నారు. అంటే ఈ భూమికి ఆధారశక్తి శ్రీకూర్మము, వరాహము, వైష్ణవము, అనంత నాగశేష తక్షక అష్ట దిగ్గజముల అనబడు శక్తుల పైన నిలవబడి ఉందిట ఈ భూమి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకానాం ఉపరితలే. ఈ లోకాలన్నిటికీ పైన భూర్ భువ సువ మహజన స్తప సత్య ఇది సప్తలోకానాం అధోభాగే. వీటన్నిటికీ
క్రింది భాగంలో ఉన్నటువంటి ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యష్ట దిగ్దంతి సుండా దండోత్తంబితే అన్నారు. అంటే ఎనిమిది దిగ్గజముల చేత ఎత్తబడినటువంటి ఈ భూమిలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ కాలంలో ఈ కన్యాదాన మహోత్సవాన్ని చేస్తున్నారో సవివరంగా గానం చేస్తూ, అంతేకాకుండా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అన్నారు. అంటే బంగారం వంటి మనస్సు గల, కనకము వంటి శరీర ఛాయ గల, శరీరమంతయు బంగారు ఆభరణములు ధరించి ఉన్న అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వారిని శాశ్వత బ్రహ్మలోకమునందు నివాసం ఉండేటట్లుగా తమ పితృదేవతలందరికీ అటువంటి సంకల్పాన్ని చేస్తూ అటువంటి ఫలితాన్ని అందించమంటూ తాను కూడా శాశ్వత సుఖప్రాప్తి పొందుటకు విష్ణుస్వరూపమైనటువంటి స్వామివారికి ఈ కన్యాదాన మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం బృషామసి అథోపయంద్రః కేవలేర్విషో బలిహృదశ్చరతి త్రిదేవ్యే నమః మాంగల్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం తథః సీతా సావిత్రీ సుమంగళేరియం వధూరిమాగుం సమే తపస్యతాం సౌభాగ్యమస్మే తత్వాయాధాస్తం విపరీతనా ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం మృషామసి అథాత ఇంద్రః కేవలేర్విషో బలిహృదశ్చరతి భూదేవ్యే నమః మాంగల్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. Thank you.
అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. మోదముతో నొక మాని మొదల బోసిన నీరు, పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొక మాని మొదల బోసిన నీరు, పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగుహరి ఆతుమ సేవించక, ఆదిమూలమగుహరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నీయు ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సమ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవశమిదప్రాసామీః అశ్రీదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమోవాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవశమిదప్రసవ ఇమాన్ లాజానామిత్యభికార్యా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంపననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ. ఉదాయుషాస్వాయుషో దోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాముతత్వజా వయం ధారాబుధన్యా ఇమా అతిగాహేమహి ద్విషః. ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంపననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ. ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ. ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సుభ స్వాహ ఓం భూర్భువ సుభ స్వాహ అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవశమిదప్రాసామీః. శ్రీభగవదాజ్ఞయా భగవద్గంగరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నం సర్వహోమాంతే సర్వప్రాయశ్చిత్తార్థం మతో దేవాది వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవశమిదప్రసవ. ఓం మతో దేవా అవందనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య వాగుంసురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః
తతో ధర్మాణి ధారయన్ స్మహ విష్ణోకర్మాణి పశ్యతి యతో వ్రతాని పుష్పశీ ఇంద్రస్య యజ్ఞస్య ఘా స్మహ తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే పచక్షునాదరగ్ స్మహ తద్విప్రాసో విపణ్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్ పరమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సుభ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసామీ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగమోపాసనాగ్నో కర్మ సాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసమ నోం యతస్య కర్మణోత్యరేరిశం యత్మాన్యోని మహాకరం అగ్నిష్టస్విష్టకృత్వాన్ సర్వగ్స్విష్టకం దహోదంగరోత స్వాహ అగ్నయే స్విష్టకృతే దహోదహోదాహుదీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ అగ్నయేన్నపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రేవాదిష్టకం సర్వత్రేవానాదిష్టం దేవతమ విష్మై స్వాహ అగ్నయే స్పష్టకృతే స్వాహ వాస్తుపదే నమోమాస్తుపదయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్వనరాహ ఆర్జాతవేదాభిజర్హణ స్వాహ పునరగ్నిచక్షుర్ధాత్మరీంద్రో బృహస్పతి పునర్మేశ్వరాజమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వచనిష్టేభ్య స్వాహ భేషణేంద్రిష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ దూరా ఆధ్యై స్వాహ దైమేభ్య స్వాహ తనుభ్య స్వాహ ఆర్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏధోస్యేతి శీమహి స్వాహ సమితసి తేజోసి తేజోమయిదేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే వాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్ మే వాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహ సప్తరేగ్నే సమిత సప్తరిక్మా సప్తర్షే సప్తధామ ప్రయాణి సప్తహోత్రా సప్తధాత్వా యదింత సప్తయో నీరాపనత్వా కృతేన స్వాహ రతధాన విద్వాన్ నిష్టుభృదేన పూర్ణమాహుదింజో మేమనథా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జ్యోర్భుక్తం పృథివే భుక్తం ఓషధి వనస్పతి గంధర్వాపతరశ్చైవ భుక్తం అగ్నిజీర్ణం వేదజీర్ణం జ్యోర్జీర్ణం పృథివే జీర్ణం ఓషధి వనస్పతి గంధర్వాపతరశ్చైవ జీర్ణం సమంతాంబరహర హవినాకృతేన సమాదిత్యేరవసమిస్సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభోగచ్చతు యత్ స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో పృథివేతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యందాం వోషధి వనస్పతి గంధర్వాపతరశ్చైవతృప్యందాం మే దక్షిణతృప్యతా మహాప్రపదా మహాశాక్షీయ మస్తుతృప్యందాం మదితేన్వమగస్తాః అనుమతేన్వమగస్తాః సరస్వతేన్వమగస్తాః దేవసమిదప్రాసావీః ఆవాహనదేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయాం పవిత్రం చ పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ సదసి సన్మే భూయాత్ స్వాహ సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహ అక్షితవక్షిత్యే జుహోమి అక్షితమసి ృష్టిమేరస్వాహ శుద్ధ్యంతాం దేవ సదనకం శుద్ధ్యంతాం దేవ సదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం దీర్ఘాయుత్వాయ బలాయ సితాయ సితం చ వర్చసేత్రయాయుషాం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం వర్చసేత్రయాయుషాం ఆపోహిష్టామయోభవస్థానపూర్జేతధాతరామహేరణాయదక్షసేయోపశ్యవతమోరసస్తస్య భార్గదేహనః పశతేర్వ మాత్రః తస్మారంగమామవోగ్యస్యక్షజా జజన్వథా ఆపోజనయథాజనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్వే భూజాసం యత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్వే భూజాసం యత్తేగ్నే హరస్తేనాహకం హరస్మి భూజాసమయ మేధామయ ప్రజామయ అగ్నిస్తేజోధాతమయ మేధామయ ప్రజామయ ఇంద్రయింద్రయంద్రధాతమయ మేధామయ ప్రజామయసూర్యోభ్రాజోధాతో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసనాయ కృందమయా దేవ పరిపూర్ణందర స్త్రీ ప్రాయ చిత్తాన్ శేషాను హోమకర్మాత్మకాని మేధాని శేషామ శేషానాం కృష్ణాను స్మరణం బ్రహ్మకాయేన వాజామనసేంద్రియైర్వ
బుద్ధ్యాత్మనామా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్కణం పరస్మై నారాయణాయేంద్ర సమర్పయామి బ్రహ్మణి నమః సోమాయ నమః పునఃపాదిర్ఘ్యాతమణియం సమర్పయామి బ్రహ్మణి నమః సోమాయ నమః యదాశుకం యదాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః పునఃపాదిర్ఘ్యాతమణియం సమర్పయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణం అస్తు. ఓం నమో వెంకటేశాయ. స్మరణా సర్వపాపగ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. స్వామివారిని స్మరిస్తే చాలు, సమస్త పాపాలు నశిస్తాయి. స్వామివారిని కీర్తిస్తే చాలు, సకల కోరికలు తీరతాయి. ఆ దేవదేవుణ్ణి కన్నులారా దర్శిస్తే చాలు, మనకు ముక్తి లభిస్తుంది. అటువంటి శ్రీనివాస పరమాత్మకు జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి యొక్క అదృష్ట భాగ్యాలను ఏమని వర్ణించగలం? అదేవిధంగా గృహాల నుండి మాధ్యమాల ద్వారా స్వామివారి కళ్యాణాన్ని భక్తితో వీక్షిస్తున్నటువంటి వారి భాగ్యం చెప్పనలవి కానిది. ఇప్పటి వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమానంతరం లాజహోమాన్ని నిర్వర్తించారు. సాధారణంగా మానవులకు జరిగేటువంటి వివాహాలలో జరిగే లాజహోమంలో నూతన వధువులు వరుని యొక్క దీర్ఘాయుష్యును కోరుకుంటూ, తన యొక్క దీర్ఘ సౌమంగళ్యాన్ని కోరుకుంటూ చేసేటువంటి హోమ ప్రక్రియ యజ్ఞేశ్వరుని యొక్క ఆరాధన లాజహోమం. ఆ లాజహోమానంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా జరిపించినటువంటి కైంకర్యపరులు వారణమాయిరాన్ని కూడా గానం చేస్తూ పూలబంతుల ఆటలాగా నారికేళాలను తాళపాక వంశీకులు శ్రీవైఖానస కైంకర్యపరులు రెండు నారికేళాలను ఒకరివైపు ఒకరు దొర్లించుకుంటూ వేడుకగా పాసురాలను గానం చేస్తూ చేసినటువంటి ప్రక్రియ వారణమాయిరం అనంతరం అదిగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. స్వామివారి యొక్క మెడలో ఉన్నటువంటి పుష్పమాలను ప్రప్రథమంగా అమ్మవారికి స్వామివారి యొక్క అనుగ్రహంతో అలంకరించారు అర్చక స్వాములు. ఇప్పుడు సభక్తికంగా అమ్మవారి గళసీమలో ఉన్న మాలను ఆ తల్లి కరకమలాలకు తాకించి స్వామివారికి ధరింపజేయబోతున్నారు. నిత్యాత్ముడై, సత్యాత్ముడై, శాశ్వతుడై, సర్వాభీష్ట ప్రదాయకుడై, సకల ఐశ్వర్య అనుగ్రహకారకుడై, తనను నమ్మిన భక్తులందరికీ అభయాన్ని ఒసగేటువంటి శ్రీవెంకటేశ్వర స్వామివారు నిస్సందేహంగా కలౌ వెంకటనాయక. ఈ కలియుగ దైవం కేవలం శ్రీనివాసుడు మాత్రమే అని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. అదిగో స్వామివారి గళసీమలో మాలను స్వామివారే భూదేవి అమ్మవారికి అలంకరింపజేశారు అర్చక స్వాముల వారి రూపంలో. అర్చక స్వాముల వారు అమ్మవారి అనుగ్రహంతో ఆ తల్లి చేతులకి తాకించినటువంటి పుష్పమాలికని స్వామివారికి అలంకరింపజేయబోతున్నారు. ఇప్పటి వరకు స్వామివారు ఒక నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం పైన అధిష్ఠించి ఉంటే, అమ్మవార్లు స్వామివారికి దక్షిణ భాగంలో వేరొక సింహాసనం పైన వేంచేపు చేశారు. ఇక ఈ మాలా పరివర్తన కార్యక్రమంతో కళ్యాణోత్సవ క్రతువు దాదాపుగా సుసంపన్నమై ముగ్గురు మూర్తులు ఒకే వేదికపైకి ఒకే సింహాసనంపై నుంచి భక్తులందరినీ అనుగ్రహించబోతున్నారు. ఆ దివ్య దృశ్యాన్ని మనందరం సందర్శించడం అనేది ఎంతో పుణ్యప్రదం. అదిగో అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను స్వామివారి పాదాల చెంత ఉన్న పట్టు వస్త్రాన్ని శిరస్సుకి ధరించి ఘంటానాదంతో జరపబోతున్నటువంటి అక్షతారోపణ ద్రవ్య వృద్ధి, సస్యవృద్ధి కలగడం కోసం ప్రతి ఒక్కరూ ఈ అక్షతారోపణ కార్యక్రమాన్ని భక్తితో వీక్షించాలి. తద్వారా లోకా సమస్త సుఖినో భవంతు, అందరికీ ఆకలి దప్పులు లేకుండా ఆ పరమాత్మ అనుగ్రహిస్తారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. No.